నా రైట్కి వెళ్ళిపోనా కానీ అనుకుంటా మరి మేమందరం కూడా 4 రోజులు పాదయాత్ర చేసి ఇది 5వ రోజు. మరి మేము ఎక్కడైతే నగిరి గాలేరు మరి సత్రవాడ దగ్గర రాజశేఖర రెడ్డి గారు పూజ చేసి శిలాఫలకం వేసి పాదయాత్ర చేశారో అదే చోటు నుంచి తిరుమల వెంకన్న వరకు మేము రావటం జరిగింది. అడుగడుగున కూడా రైతులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వస్తేనే మాకు సాగునీరు వస్తుంది, మేమందరం కూడా కొద్దో గొప్ప అప్పుల పాలు నుంచి బయటపడే అవకాశం వస్తుంది అని చెప్పి మరి ఒక ఆడపిల్లగా ఉండి కూడా మా కోసం ఇంత పెద్ద కష్టాన్ని తీసుకొస్తున్నామని నన్ను ఒక చెల్లిగా ఒక కూతురుగా ఆశీర్వదించి అందరూ కూడా మరి నా అడుగులో అడుగు వేస్తూ ఈరోజు మేము ఇన్ని అంటే 88 కిలోమీటర్లు వితౌట్ చెప్పులు నడవటం అనేది మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. సో ప్రజల అభిమానం రైతుల అభిమానంతోనే నేను ఇంత దూరం రాగలిగాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా చూసినా కూడా మాకు ఇల్లు రాలేదండి, 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. అలాగే మాకు పెన్షన్ రాలేదండి, మాకు రేషన్ కార్డు రాలేదండి. మా పిల్లలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఫీజు రియంబర్స్మెంట్లో చదివేసి ఈరోజు ఉద్యోగాలు లేకుండా అవస్థ పడుతున్నామండి, ఏదో ఒకటి చేయండి అని అడుగడుగునా కూడా మహిళలందరూ కూడా మరి వారి యొక్క వినతి పత్రాలు ఇస్తూ నన్ను స్వాగతం పలుకుతూ నా అడుగులో అడుగు వేస్తూ మరి నా ఈ పాదయాత్రని సక్సెస్ఫుల్గా దేవుడి దగ్గర వరకు నడిపించిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, ప్రజలకి, రైతులకి, అలాగే యువతకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా మొక్కైతే చాలా భక్తిభావంతో దేవుడి మీద భారం వేసింత దూరం వచ్చాము. ఖచ్చితంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారు ఈ జిల్లాని చూస్తూ ఉన్నాడు, ఈ జిల్లాకి
మరి ఈ 3.5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూస్తున్నారు కాబట్టి మరి న్యాయం చేసే విధంగా మా యొక్క వేడుకని మన్నించి మరి యొక్క గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా మరి ఆశీర్వాదిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. స్పందన రావాల్సిన అవసరం ఉంది, కానీ దేవినేని ఉమగారు అసలు పాదయాత్రే అవసరం లేదు, మేము ప్రాజెక్టు పూర్తి చేసేస్తామని చెప్పాం కదా అంటాడు. పిండి లేనిదే రొట్టె రాదు. మరి 4 బడ్జెట్లు అవుతున్నా కూడా 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా కేటాయించకుండా ఏ విధంగా మరి ప్రాజెక్టు పూర్తి చేస్తారో ఆయన ఇంతవరకు చెప్పలేదు. రెండోది, రాయలసీమకి నీళ్ళు ఇస్తాం, పట్టుసీమ కట్టేస్తామని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు చుక్క నీరు కూడా పట్టుసీమ వల్ల రాయలసీమకు వచ్చింది లేదు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేస్తూ పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు కడుతుంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో 2 రోజులు నిరాహార దీక్ష చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు తన ఓటు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసం కేసీఆర్ని తన ఇంటికి పిలుచుకొని 36 రకాల పిండి వంటలతో ఆయనకి భోజనం పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని తన కేసు నుంచి తప్పించుకోవాలన్న చూసిన విషయం కూడా మీ అందరూ చూస్తున్నారు. అంటే ఈరోజు తన యొక్క ఓటు నోటు కేసు కోసం ఈ రాయలసీమ రైతుల భవిష్యత్తుని, ఈ యొక్క ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు, అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పుట్టి ఈరోజు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఈ జిల్లాకి ఒక ఫ్యాక్టరీ కానీ ఈరోజు ఒక ప్రాజెక్టు కానీ ఏది కూడా చేసిన దాఖలాలు లేవు. కాబట్టి 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పునాది రాయిని, గాలేరు నగిరిది సమాధి రాయి చేశాడు. ఈరోజు 3.5 సంవత్సరాలు అవుతున్నా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రైతాంగాలనంతా కూడా సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వెంకన్న వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మరి వీళ్ళు ఆ ప్రాజెక్టు పనులు ఇప్పటికైనా ప్రారంభించే విధంగా అసెంబ్లీ ఈరోజు ముగిపోతుంది. ఈరోజు ఈవినింగ్ లోపలైనా ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ జిల్లా రైతులందరూ కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే ప్రామిస్ చేసింది వాళ్ళండి, మోసం చేసింది వాళ్ళు. కాబట్టి మేమెందుకు డిఫెన్స్లో పడతాం? ఇవన్నీ డిఫెన్స్లో పడేయటానికి వాళ్ళకి ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేయొచ్చేమో, కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నమ్మిన ప్రజలకి, కులాలకి, మతాలకి అతీతంగా మంచి చేయాలని ముందుకు నడిచే వ్యక్తులే తప్ప ఇలా కులాలని విడదీసి కుల మధ్య చిచ్చు పెట్టాలని ఏ రోజు అనుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిన క్వశ్చన్. మీరు నిజంగా